అందరికి హాయ్ అండి. మార్నింగ్ బాబావారికి పూజ అయిపోయింది, కానీ పువ్వులు అవి చూసారా బాబావారి దగ్గర? లేకపోతే ఎలా ఉందో బాబావారి దగ్గర? ఇంకా స్వీటీకి బొట్టు పెట్టేస్తున్నాను, అది పెట్టించేసుకుంది కూడా, పడుకుంది, మంచి నిద్రలో ఉంది, అటు సైడ్ తిరిగి పడుకుంది. బయట చూస్తే ఎండ మాత్రం ఎంత ఉందండి, మార్నింగ్ అయిన సరే చాలా ఎండ కాస్తుంది. ఇంకా స్వీటీకి టిఫిన్ వేద్దాం కదా అని దోశ వేసాను. ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేస్తే దాని మీద ఇంకా స్వీటీ టిఫిన్ తినేసరికి పాలు కూడా మరుగుతాయి కదని అవి పెట్టేసి ఉంచాను. అలాగా ఇంకా డోర్ వేసేస్తున్నానండి, ఎందుకంటే ఎండ లోపలికి వచ్చేస్తుంది, సరిగ్గా ఫేస్ మీద పడుతుంది. ఇంకా అందుకే డోర్ వేసి మా స్వీటీకి టిఫిన్ తినమని చెప్తున్నాను. అది మాత్రం చూడండి ఎలా చూస్తుందో, దానికి దోశ కదా చాలా ఇష్టం, తింటుందండి. బయట నుంచి తీసుకొచ్చింది అయితే తినదు, కానీ ఇంట్లో వేస్తే మాత్రం తింటుంది. కాకపోతే ఒకటే బాధ అండి, దాంతో తినిపించాలి. అది కట్ చేసేసి దోశ కట్ చేసి పెడితే ముక్కల కింద తింటుంది. ఇంకా తర్వాత తిన్న తర్వాత పాలు కూడా వేసాను అనుకోండి, ఇంకా దానికి మధ్యాహ్నం నేను వంట చేసి పెట్టే వరకు ఇంకా అడగదు. ఇంకా అందుకే ఇంకా నా పని నేను చేసుకుంటానండి. దానికి టిఫిన్ పెట్టేసి ఇంకా లైట్ అది ఆఫ్ చేసి డోర్ తీసేయండి. టిఫిన్ తినేసింది కదా, ఇంకా చూసారా కింద దిగింది, అస్సలు ఒక నిమిషం ఉండదు. ఏదన్నా తిన్నదంటే వెంటనే దిగిపోవాలి. ఇంకా పాలు కావాలన్నమాట అండి, దానికి పాలు కోసం ఎలా కూర్చుందండి, వేడిగా ఉన్నాయి తర్వాత తాగుద్ది కానీ అని చెబితే అలా కూర్చొని చూస్తుందండి. ఇంకా అది ఆగలేక అది తాగేస్తుంది, అస్సలు ఆగదండి. పాలు అంటే చాలా ఇష్టం దానికి, వాటర్ అన్నా తాగడం మానేస్తుంది, పాలు మాత్రం చూస్తే ఇంకా వేస్తే చాలు, తాగుతూనే ఉంటుంది. ఇంకా గ్యాస్ అయిపోయింది అన్నాను కదండి, బండ ఆయన ఫోన్ చేశారు, గ్యాస్ అయినా ఇంకా వస్తానంటే ఒక బండ బయట పెట్టాను, ఇంకో బండలో కొంచెం గ్యాస్ ఉంది, ఇంకా గ్యాస్ బండ మీద ఇంకా వంట చేసేస్తున్నాను. వస్తే ఈవినింగ్ వస్తారో లేకపోతే రేపు వస్తారో తెలీదు, వస్తానని ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి అడిగితే ఇంకా సరైన వంట ఏంటనుకుంటున్నారా, చేమదంపల పులుసు. చేమదంపలు కూర చేసి చాలా రోజులైందిలేండి, ఈ మధ్యన చెయ్యట్లేదు. ఇంకా ఇంట్లో కొంచెం ఉన్నాయి, సరే స్వీటీకి కూడా ఇష్టమే కదా, ఒక్క పూటే కదా అండి. ఇంకా ఈవినింగ్ టైం ఎలా టిఫిన్ ఏదో ఒకటి వేసుకుంటాం కదా అని ఇంకా ఒక పూటకి చేమదంపల పులుసు పెట్టేస్తున్నాను. స్వీటీకి ఇష్టమే, ఇంకా మాకు ఇష్టమేలేండి చేమదంపలు. అందులో స్వీటీకి చేమదంపలు దుంపలతో పాటు పెడితే ఇష్టంగా తింటుంది, కానీ కొంచెమే ఉన్నాయి, సరే అవే వేసి పెట్టేద్దాం అని ఇంకా వంట చేసేస్తున్నాను. ఇంకా వంట అయిపోయింది, ఇంకా స్వీటీకి కూడా అన్నం పెట్టేస్తే ఇంకోండి చూసారు ఎలా చూస్తుందో, చేమదంపలు కదా ఇంకా రెడీ అవుతుంది అన్నమాట అండి. తినడానికి వేడిగా ఉంది, నా చేయి నాకే కాలుతుంది, అంత వేడిగా ఉన్నా సరే పెడితే వేడివేడిగా తింటుంది. అందులో మళ్ళీ చూడండి చేమదంపలు పెట్టలేదని తిన్న అన్నది, మళ్ళీ చేమదంపలు దానికి చూపిస్తే సరిగ్గా కూర్చోలేదు తినడానికి, అందుకని మళ్ళీ సరి చేసుకుని కూర్చుంటుంది తినడానికి. ఇంకా దాంట్లో నేను దుంపలు పెట్టలేదంటే అండి, అందుకోసమని అంటే మళ్ళీ దుంపలు పెట్టి ఇంకా అన్నం తినిపించేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఇంకా స్వీటీకి కూడా అన్నం అయిపోయింది, అన్నం పెట్టిస్తాను అనుకోండి, ఇంకా సేపు మేము కూడా రెస్ట్ తీసుకొని ఇంకా అప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా చాలా పని ఉందిలేండి, బట్టలు అవి పైన వేసాను కదా ఇంకోండి, ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, కొలే కూడా వస్తుంది. మోటార్ వేసేసి ఇంకా బట్టలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసాను. ఇంకా మా ఎదురుగుంట స్టేడియం ఉంది కదండి, వాకింగ్ చేస్తున్నారన్నమాట, మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల చేస్తారు. ఇంకా చాలామంది వస్తూ ఉంటారులే అండి, మార్నింగ్ చూడాలి. ఇంకా ఎక్కువ చుట్టూరు అందులో అటు సైడ్ పార్క్ ఉంటుందండి, పెద్దదే బాగుంటుంది కూడా, ఈసారి చూపిస్తాను, వెళ్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు. ఇంకా మొక్కలు కూడా వాటర్ వేసేస్తున్నాను, ఈ గోరింటా మొక్క కూడా వేసేస్తున్నాను. గోరింటాకు మళ్ళీ కొంచెం సరి చేయాలండి, ఆ చెట్టు కొంచెం కిందకు వాలిపోతుంది, అదొకటి కట్టాలి. ఇంకా సరే తర్వాత రేపన్నా కడదామని ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను. ఈ కనకాంబరం మొక్కలు అవి చూసారా, మారేడుదళం శివాయికి కట్ చేద్దాం అనుకుంటాను పెట్టడానికి అని, కానీ మర్చిపోతున్నాను నేను రోజును, లేకపోతే పువ్వులు లేనప్పుడన్నా బాబావారికి శివాయికి పెడితే సరిపోతుంది రోజు. ఈసారి నుంచి పువ్వులు పైకి వచ్చినప్పుడల్లా రెండు మారేడు దళాలు కోసి పట్టుకెళ్ళాలి మరుసటి రోజుకి అన్నాను బాబావారికి. ఇంకా మొక్కలు అన్నిటికి వాటర్ వేస్తున్నాం. ఇంకోటి తమలపాకు మొక్క చూసారా, చిన్న చిన్న ఆకులు, చక్క అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితేనే పెద్ద పెద్ద ఆకులు వచ్చేయండి, చాలా పెద్దవి వచ్చి అటువంటిది ఇక్కడ, ఎందుకు ఇక్కడ కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి. సరే చూద్దామండి, వర్షాలు పడేటప్పుడు ఏమన్నా కొంచెం పెద్దగా వస్తాయేమో. ఇంకా మొక్కలన్నిటికి వేసేస్తున్నాను, కొన్ని మొక్కలు ఒకటి కొనాలండి, మల్లంటు విరజాజి ఇటువంటివి కూడా కొన్ని తీసుకురావాలి, కొంచెం వర్షాలు పడినప్పుడు అయితే బాగుంటుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ పాడైపోతాయని ఇంకా కొనలేదు, కొనాలనుకున్నా సరే. ఇది నెలేరు నడక మొక్క చూసారా, అది కింద పాకేస్తుంది, దాన్ని కూడా సరి చేయాలి. ఇంకా మనీ ప్లాంట్ కూడా ఆకులు ఎండిపోయి దానికి కూడా సరిగ్గా ఏదైనా వేసి కట్టాలండి. కొబ్బరి మొక్కలు కూడా ఇంకా ఎండిపోయి ఇవి కూడా ఆయిల్కి పంపించేయాలి ఒకరోజు చూసి. ఇంకా కిందకు వచ్చేసి మా స్వీటీ చూసారా,
మోటార్ అది ఆఫ్ చేస్తానులేండి, డబ్బా నిండిపోయింది కదనే ఇంకా ఆఫ్ చేసి కిందకు వచ్చేసరికి మా స్వీట్ మళ్ళీ చైర్ నుంచి కిందకు వచ్చి పడుకుంది లోపల మంచం కింద. ఇంకా బట్టలు మడతలు పెట్టాను, అవి బీరువాలు పెట్టాలి, ఇంకా కొంచెం వంటగదిలో గిన్నెలు ఉన్నాయి ఇంకా అవి కూడా కడిగేద్దాం కదా అని ఇంకా కడిగేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైం అయితే కొంచెం పని ఉంటుందిలేండి, మార్నింగ్ అయితే ఎక్కువ ఉండదు కానీ ఇంకా ఇంకా నైట్ అయిపోతుంది కదండి, స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా అది అన్నం తినేసింది అనుకోండి, తను వచ్చిన తర్వాత తీసుకువెళ్తారులేండి బయట, ఇంకా నేను తీసుకువెళ్ళను. ఇంతకుముందు తీసుకువెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు తీసుకువెళ్ళట్లేదు, అది కూడా నన్ను తీసుకువెళ్ళమని అడగట్లేదు. ఇంకా తను వచ్చే వరకు అలా ఉండిపోతుంది, ఇంకా తను వచ్చిన తర్వాత అడుగుతుంది. ఇంతకుముందు అయితే నన్నే తీసుకువెళ్ళమనేది, ఇంక ఇప్పుడు ఆ బాధ లేదులేండి. లేకపోతే నా ఈవినింగ్ అయితే దోమలు రోడ్డు మీద నిలబడతాయి, పగలేమో ఎండ అండి, నాకు కొంచెం అదొకటి తప్పింది. అందుకే ఇంకా ఎలా స్వీటీని తను తీసుకువెళ్తున్నారు కదా, ఇంకందుకే నేను కూడా తీసుకువెళ్ళట్లేదు. ఇంక స్వీటీ ఇప్పుడు అన్నం తినేసింది అనుకోండి, కొంచెం నాకు కిచెన్లో కొంచెం పని ఉంటుంది అది చేసేసుకొని మళ్ళీ బట్టలు అవన్నీ బీరువాల సర్దాలేయండి. చాలా ఉన్నాయి బట్టలు, ఐరన్ ఒకటి చేయాలంటున్నాను కదా అవి కూడా చేయటానికి అవ్వట్లేదు. చేయాలి ఇంకోటి బట్టలు అన్నీ స్వీట్కి అన్నం పెట్టిస్తాను, దాని పని అయిపోయింది. ఇంకా బట్టలు అవన్నీ బీరువాల సర్దేద్దాం కదని బెడ్షీట్లు అవి ఉన్నాయి కదండి, ఇంకా ఉన్నాయండి బెడ్షీట్లు అవి. ఉగాది ఒకటి వస్తుంది మళ్ళీ, ఉగాదికి మళ్ళీ కొంచెం పని ఎక్కువ ఉంటుందిలేండి, గదిలో కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ బెడ్షీట్లు ఇంకా ఉన్నాయి కదండి అవి కూడా వాష్ చేసేస్తే ఇంకా ఆ పని కూడా పూర్తి అయిపోతుందండి. ఇంకోటి మా కుమ్మాలకి కొంచెం పెయింటింగ్ వేయమన్నాం, ఫస్ట్ వేస్తానన్నారు కానీ వేయలేదు, రెండోసారి వచ్చేస్తానన్నాడు. ఫోన్ చేస్తుంటే ఆయనేమో వచ్చి వేయట్లేదు. ఇంకా నేనన్నా ఒకసారి కలర్స్ తెప్పించి పెయింటింగ్స్ అవి తెప్పించి నేనే వేసేస్తాను, ఇంకా ఎవరికోసమో చూస్తే మనకి పని ఆగిపోతుంది కూడాను. ఇంకా వంటగదిలో కొంచెం పని ఉంది అన్నాను కదండి, బట్టలు అవన్నీ సర్దిస్తే ఇంకా వంటగదిలోని కొంచెం అదండి క్లీన్ చేసి పెట్టిస్తాను. ఇంకా లైట్ అది ఆఫ్ చేసేస్తున్నాను, ఇంకప్పుడే తను వచ్చే వరకు వంటగదిలో పని ఉండదు, వచ్చిన తర్వాత టిఫిన్ వేయాలి. ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని బట్టలు పెట్టలేదు, కొన్ని ఉండిపోయినాయి, ఇంకా అవి పెట్టేద్దాం కదా అని మళ్ళీ ఇంకా ఎక్కడవి అక్కడ పెట్టేస్తున్నాను అండి. రెండు బీరువాల్లోని రెండట్లో పెట్టేసాను, మళ్ళీ పైన గుర్తొచ్చింది చిన్న బీరువా మీద కొంచెం బ్యాగ్లు ఉండిపోయినాయండి, అవి బీరువాలు పెట్టేద్దాం కదా అని, లేకపోతే డస్ట్ పడిపోతుంది అలా మళ్ళీ రేపు ఉగాదికి దులుపుతాను కదండి. మళ్ళీ ఇంకా ఉగాది అంటే ఎన్ని రోజులు లేదు, ఇంకా రెండు రోజులే కదా ఉంది, ఇంకా మళ్ళీ దాని నిండా డస్ట్ పడిపోతుంది అని మళ్ళీ తీసి కొంచెం బీరువాలు పెట్టేస్తున్నాను అండి. ఇంకా బీరువాల బట్టలు కూడా చాలా ఉన్నాయి, ఐరన్ చేయాలి. మళ్ళీ వదిన వాళ్ళు వస్తానన్నారు కదా పిల్లలను, మళ్ళీ వాళ్ళు వచ్చాకైతే ఐరన్ చేయడానికి అవ్వదు, ఇంకా ఈ రెండు రోజుల్లో చేసేసుకోవాలండి. స్టవ్ తీసేసాను కదండి, ఇంకా దీని మీద చేయట్లేదు, ఇంకా ఎలాగ బండ ఉంది కదండి, ఇంకా బండ కూడా వచ్చేస్తుంది మళ్ళీ మరుసటి రోజుకి ఫుల్ బండ. ఇంకా అందుకనే ఇంకా స్టవ్ బాక్స్లో పెట్టేస్తుందని అండి. ఇంకా పక్కన పెట్టిస్తాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా అవసరానికి పనికి వస్తుందిలేండి గ్యాస్ అయిపోయినప్పుడు. ఇంకా దాన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారన్నమాట అండి గ్యాస్ అయిపోయిందని. ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా పక్కన పెట్టేస్తున్నాను, మళ్ళీ గ్యాస్ అయిపోయినప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ఇంకా అదే బయట ఉంచాను అనుకోండి, మళ్ళీ ఏ గీతలన్నా పడిపోతుంది ఒకటిని, మళ్ళీ డస్ట్ పడిపోతుంది కదా. ఇంకా అందుకే ఇంకా ఎలా బాక్స్ ఉంది, అసలు ఆ బాక్స్ పడేద్దాం అనుకున్నాను, సరే ఎందుకన్నా మంచిదానా అని అలా ఉంచాను. చూసారా బాక్స్ ఉంచితే మళ్ళీ దాంట్లో పెట్టుకొని పక్కన పెట్టించుకోవడం బాగుంది, మళ్ళీ మా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కూడా మనకి. ఇంకా టేబుల్ మీద క్లాత్లు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసేయాలి. ఇంకా పండగకి మార్చేయాలి, ఉగాదికి ఉగాది పచ్చడి చాలా ఇష్టం నాకైతే, చేస్తాను కూడా ఉగాది పచ్చడి. ఉగాది వస్తుందంటే చాలండి పచ్చడి కోసం చూస్తూ ఉండాలి అన్నట్టు ఉంటుంది, అన్ని రకాల అన్ని రుచులతోని ఉగాది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా టేబుల్ మీద మొత్తం ఇంకా సర్దేసి పక్కన పెట్టేస్తాయండి, ఇంకా పని అయిపోయినట్టే లేండి. ఇంకా ఈ క్లాత్ తీసేద్దాం అనుకున్నాను కానీ తీయటానికి మళ్ళీ సర్లే ఇంకా ఒక రోజు ఈ రెండు రోజులు ఉంచేసి తర్వాత మార్చొచ్చి వేరేది వేద్దాం కదా అని ఇంకా మళ్ళీ దాన్ని అలాగా ఉంచేద్దాం అనుకున్నాను. ఇంక ఇది బాక్స్లో పెట్టేసాను కదా, దీన్ని టేబుల్ పక్కన పెట్టేస్తానండి కిందనే, తర్వాత మళ్ళీ కావాల్సిన వచ్చినప్పుడు తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఫాస్ట్గా బాగానే అవుతుందిలే అండి మనకి, ఒక 1 మినిట్లో అయిపోతుంది చక్కగా, ఏ కాఫీ పెట్టుకున్నా సరే బాగుంది కూడానండి. కాకపోతే అప్పటికప్పుడు వాడుకోవాలి తప్ప ఎక్కువగా వాడితే మళ్ళీ ఏదో ఒకటి కంప్లైంట్ వస్తూ ఉంటాయి. ఇంకా టేబుల్ మీద కూడా కొంచెం సర్దిస్తాను, అది తీసి పక్కన పెట్టేసాను కదా, అసలు ఆ క్లాత్ తీసేద్దాం అనుకున్నాను, ఇంకా తర్వాత ఇద్దామలే అని ఇంకా తీయలేదు. ఆ వాయిస్ చూసారా ఎలాగైపోయిందో, బొంగురుగా వచ్చేస్తుంది. ఇంకా
మా స్వీటీ కూడాను కిందనే ఆడుతుంది అండి. సరే ఆడుతుంది అని నేను పని చేసుకుంటూ ఉంటే అది మాత్రం ఇబ్బంది పెట్టదులే అండి. ఇంకా కూర్చుంటే చైర్లో కూర్చుంటుంది, లేకపోతే దాని పరుపు మీద పడుకుంటుంది. ఇంక సరే దాని పనులు అది ఉంది కదా అని ఇంకా నేను ఈ పనులు చేసుకుంటూ ఉంటాను. అదే నేను పని చేశాను అనుకోండి అస్సలు సైలెంట్గా ఉంటుంది. అదే తను కానీ ఏదన్నా కొంచెం పని చేశారనుకోండి ఏడ్చేస్తుంది చెయ్యొద్దని. ఇంకోండి ఇక్కడికి వచ్చి పడుకుంది, స్వీటీ పడుకుంటుంది, చూస్తుంది మళ్ళీ నేనేం చేస్తున్నానా అని సైలెంట్గా చూస్తుంది. అదే తను మాత్రం చూస్తేనే ఇంక ఏడుస్తూనే ఉంటుంది, పని చేయొద్దు ఇంట్లోకి వచ్చిమంటుంది. పాప నిద్ర వస్తుంది, నైట్ అంతా పడుకోదు కదా. మళ్ళీ ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.